అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా కలల మర్మం కోసల దేశానికి రాజైన బింబిసార మహారాజుకు ఒకనాటి రాత్రి చాలా విడ్డూరమైన కళలు వచ్చాయి మర్నాడు మహారాజు బ్రాహ్మణులను పిలిపించి తనకు వచ్చిన కళలను గురించి వారికి చెప్పి ఇటువంటి స్వప్నాలకు ఫలితం ఏమిటో ఆలోచించి చెప్పండి అని కోరాడు బ్రాహ్మణులు తమలో తాము కూడబలుక్కున్నారు రాజు వద్ద నుంచి అంతులేని ధనం గుంజుకోవటానికి ఇది మంచి అవకాశం ఇది పోనిపకూడదని నిశ్చయించిన వారై బ్రాహ్మణులు రాజు వద్దకు వెళ్ళి మహారాజా ఎన్నో గ్రంథాలు తిరగవేశాం మీకు వచ్చిన కళలు చాలా ప్రమాదం కలిగించేవి వాటి వల్ల మీకు మీ వంశానికి మీ రాజ్యానికి మీ ప్రజలకు కూడా గొప్ప అరిష్టం కలగనున్నది అని చెప్పారు ఈ మాటలు వినగానే రాజుకు మతిపోయినట్లయింది అయితే ఈ అరిష్టాలను నివారించే మార్గం ఏమిటి అని ఆయన అడిగాడు అది కూడా చూసే వచ్చాం దీనికల్లా ఒక్కటే విరుగుడు మన రాజ్యంలో నాలుగు దారులు కలిసిన చోటనల్లా ఒక యజ్ఞం చేయించండి యజ్ఞం ముగిసినాక బ్రాహ్మణులకు సంతర్పణలు దానాలు ఇవ్వండి దానితో అన్ని పీడలు విరగడైపోతాయి మేలు కలుగుతుంది అని బ్రాహ్మణులు సలహా ఇచ్చారు బింబిసార మహారాజు ముందు వెనక చూడకుండా బ్రాహ్మణులు చెప్పిందంతా నమ్మేసి తన కోశాధికారిని పిలిచి నాలుగు దారులు కలిసిన చోటల్లా యజ్ఞం జరగాలి సంతర్పణలు సంభావనలు దానాలు మొదలైనవి జరగాలి అందుకు కాను సన్నాహాలు ప్రారంభించండి అని చెప్పాడు ఈ వార్త మహారాణి తెలుసుకున్నది ఆవిడ తన భర్త వద్దకు వెళ్ళి ఏమండి మీరు తొందరపడి ఈ యజ్ఞాలు ప్రారంభించకండి నిజానికి ఈ బ్రాహ్మణులేమంత తెలిసినవారు కాదు అన్నీ తెలిసిన మహాజ్ఞాని బుద్ధ భగవానుడు జేతవనంలో ఉంటున్నాడు మీరు అక్కడికి వెళ్ళి ఆయనకు మీ కలల వైనం చెప్పి వాటి ఫలితం ఏమిటో అడగండి ఆయన చెయ్యమంటే యజ్ఞాలు అలాగే చేతురుగాని అన్నది దీనికి బింబిసార మహారాజు అంగీకరించాడు ఆయన స్వయంగా జీతవనానికి వెళ్ళి బుద్ధ భగవాను తమ ఇంట భిక్షకు ఆహ్వానించాడు బుద్ధుడు ఆ ప్రకారమే భిక్ష కోసం రాజసౌధానికి వచ్చాడు అప్పుడు మహారాజు బుద్ధ భగవానుడితో స్వామి తమకు తెలియని రహస్యాలుండవు నాకు కొన్ని పీడకళలు వచ్చాయి వాటి వల్ల కలిగే దుష్ఫలితాలేవో తమరు తెలియచేయాలని నా ప్రార్థన అన్నాడు ఆ కళలు ఏమిటో చెబితే ఫలితాలు చెప్పగలను అన్నాడు బుద్ధుడు రాజు అమాయకత్వానికి నవ్వుకుంటూ మొట్టమొదటగా నేను కలలో నాలుగు ఆంబోతులను చూశాను అవి భీకరంగా రంకెలు వేస్తూ రాజసౌధం ఆవరణలోకి వచ్చాయి అవి పోట్లాడుకుంటుంటే చూసి ఆనందించుదామని జనం గుంపులు గుంపులుగా వచ్చారు కానీ ఆ ఆంబోతులు పోట్లాడుకోక దేని దారిన అవి వెళ్ళిపోయాయి దీని అర్థమేమిటి అని మహారాజు అడిగాడు రాజా ఈ కళ నీకుగాని నీ తరానికి గాని సంబంధించినది కాదు ముందు యుగాలలో రాజులు పాపకర్ములైపోతారు అప్పుడు మేఘాలు వచ్చి కూడా వర్షించకుండానే వెళ్ళిపోతాయి వాటి మీద ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజలు నిరాశ చెందుతారు అన్నాడు బుద్ధుడు తరువాత ఇంకొక వింత చూశాను భూమిలో పుట్టిన మొక్కలు ఎంతో ఎత్తు ఎదగకుండానే పూలు పూచి కాయలు కాయటం చూశాను దీని రహస్యం ఏమిటి అని మహారాజు అడిగాడు నేనింతకు మునుపు చెప్పిన పాపిష్టి కాలంలో స్త్రీలకు బాల్య వివాహాలు జరుగుతాయి వారు పెరిగి పెద్దవారు కాకపూర్వమే బిడ్డల తల్లులవుతారు అంతకంటే ఇంకేమీ లేదు అన్నాడు బుద్ధుడు ఆవులు దూడల వద్ద పాలు తాగుతున్నట్లు మరొక కల వచ్చింది అన్నాడు మహారాజు ముసలివాళ్ళు తమ తిండి కోసం చిన్నవాళ్లపై ఆధారపడే దుర్దినాలు రాబోతాయని దాని అర్థం అన్నాడు బుద్ధుడు తరువాత కళలో కొందరు రైతులను చూశాను వారు కాడి నుంచి బలిష్టమైన ఎద్దులను తొలగించి ఆ కాడికి లేగదూడలను కట్టడం కనిపించింది అన్నాడు మహారాజు నేనింతకు పూర్వం చెప్పిన అవినీతిగల రాజులు రాజ్యాధికారాల నుంచి సమర్థులైన మంత్రులను తొలగించి ప్రపంచ జ్ఞానం లేని యువకులను ఆ పదవులలో నియోగించబోతారు అదే ఆ కలకు అర్థం అన్నాడు బుద్ధుడు తరువాత ఒక వింత గుర్రాన్ని చూశాను దానికి రెండు వైపులా తలలున్నాయి ఆ రెండు తలలతోటి అది దాణా తింటున్నది ఈ ఘోరం ఏమిటి స్వామి అని మహారాజు అడిగాడు రాబోయే పాపిష్టి కాలంలో న్యాయాధికారులు తగాదాలు పరిష్కరించటంలో నిష్పాక్షికంగా ఉండటానికి బదులు రెండు పక్షాల వారి నుంచి లంచాలు మేస్తారు ఎవరికీ న్యాయం చెయ్యరు అదే దాని అర్థం అన్నాడు బుద్ధుడు ఇదేమిటో చెప్పండి ఒకడు మోకు అల్లుతూ అల్లిన భాగం కింద వేస్తున్నాడు వాడు చూడకుండా ఒక ఆడనక్క అల్లిన మోకును తినేస్తూ కనిపించింది అన్నాడు మహారాజు రాబోయే కాలంలో పాపం పెరిగిపోతుంది ఆ సమాజంలో భర్తలు కష్టపడి కూడబెట్టిన ధనాన్ని భార్యలు ఎప్పటికప్పుడు ఖర్చు చేసేస్తూ ఉంటారు అన్నాడు బుద్ధుడు ఆ తరువాత ఇంకొక చిత్రం చూశాను రాజభవనం పక్కనే ఒక పెద్ద కడవ నిండా నీరున్నది దాని చుట్టూ ఇంకా చిన్న చిన్న కడవలు ఎన్నో ఖాళీగా ఉన్నాయి అక్కడికి అన్ని కులాల వారు నీరు పట్టుకువచ్చి అది వరకే నిండి ఉన్న కడవలోనే నీరు పోసి అది పొర్లుతున్న సంగతి కూడా గమనించకుండా వెళ్ళిపోతున్నారు ఖాళీ కడవల్లో ఎవ్వరూ నీరు పోయరు ఏమిటి దాని అర్థం అని మహారాజు అడిగాడు ముందు ముందు అధర్మం పెచ్చు పెరుగుతుంది ప్రజలు కష్టించి సంపాదించిన ధనమంతా రాజుగారి ఖజానాలో పోస్తారు ఒక వంక ఖజానాలో ధనం మూలుగుతూ ఉంటే ఇంకో వంక ప్రజల ఇళ్ళు ఆ ఖాళీ కుండల్లాగా శూన్యమై ఉంటాయి అన్నాడు బుద్ధుడు మరొక కలలో ఒక పాత్రలో అన్నం ఉడుకుతూ ఉండటం చూశాను ఆ అన్నమంతా ఒక రకంగా ఉడకటం లేదు ఒక భాగంలో ఉడుకు జాస్తి అయి మెతుకు చిమిడిపోయింది ఒక భాగంలో అన్నం సరిగా ఉడికింది వేరొక భాగంలో బియ్యం బియ్యంగానే ఉంది అన్నాడు మహారాజు రాబోయే కాలంలో వ్యవసాయం ఇలాగే ఉండబోతోందని ఈ కళ చెబుతున్నది పాలకులు వరదలను గురించి అనావృష్టి గురించి తగు శ్రద్ధ తీసుకోరు అందుచేత కొన్ని చోట్ల వర్షం హెచ్చుగా కురిసి వరదల వల్ల పంటలు పాడవుతాయి సరిగ్గా వానలు కురిసిన చోట మాత్రం పంటలు సక్రమంగా పండుతాయి వాన కురవని చోట అసలు పంటలే పండవు అన్నాడు బుద్ధుడు స్వామి ఇంకొక కలలో కొందరు మనుషులు అమూల్యమైన మలయ చందనాన్ని వీధి వెంట అమ్ముతూ డబ్బులు పుచ్చుకుంటుండటం చూశాను అన్నాడు మహారాజు భవిష్యత్తులో కొందరు నీచులు పవిత్రమైన ధర్మబోధలు ప్రజలకిచ్చి తుచ్చమైన ఐహిక సుఖాలను ప్రతిఫలంగా పుచ్చుకుంటారు అన్నాడు బుద్ధుడు ఇంకా నా కలలో నీళ్ల మీద బరువైన రాళ్లు తేలి కొట్టుకుపోతూ ఉండటం చూశాను ఒక రాజహంసల గుంపు ఒక కాకి వెనక నడుస్తూ ఉండటం చూశాను మేకలు పులులను తరిమి చంపి తింటూ ఉంటే తోడేళ్లు సైతం భయంతో కంపించటం చూశాను ఇవన్నీ అరిష్టదాయకాలు కావా స్వామి అని మహారాజు అడిగాడు ఈ కళలు నీకు కానీ నీ కాలానికి కానీ సంబంధించినవి కానే కావు వాటిని గురించి నీకు ఎలాంటి విచారమూ వద్దు ఇవన్నీ భవిష్యత్తుకు సంబంధించినవి భవిష్యత్తులో ధర్మం నశించి పాపం పెరగటం వల్ల ఎంత మహిమగల వాళ్ళు సైతం నీచులైన రాజుల అనాదరానికి గురి అయి కాలప్రవాహంలో నీవు చూసిన రాళ్లలాగా కొట్టుకుపోతారు పరమ నీచులు పదవులకు రావటం వల్ల రాజహంసల వంటి యోగ్యులు సైతం వారి అడుగుజాడలలోనే నడవవలసిన వారవుతారు అధములకు అధికారం బలం లభించేసరికి సత్వ సంపన్నులు కూడా వారిని చూసి భయపడవలసి వస్తుంది అంతేకాదు సత్వ సంపన్నులు అయిన కారణం చేత ఆ అధములు వారిని నిర్మూలించటం కూడా జరుగుతుంది అన్నాడు బుద్ధుడు బింపిసార మహారాజుకు సందేహం తీరిపోయింది ఆయన భయాలు తొలగిపోయాయి ఆయన యజ్ఞాలు చేయించే ఆలోచన కట్టిపెట్టి బుద్ధ భగవానుడికి భిక్ష పెట్టి పంపేశాడు విన్నారు కదా రేపు మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను